సో హాయ్ హలో నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మన ముందు బిగ్ బాస్ ఫేమ్ కీర్తి గారు ఉన్నారు మేడం నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు ఎప్పటికైనా సరే తెలుగుని మాట్లాడడం మంచిగా నేర్చుకున్నారా నేర్చుకున్నా మాట్లాడుతున్నాను బిగ్ బాస్ నుంచి బిగ్ బాస్ ఉన్నప్పుడు మీకు చాలా ఫ్యాన్ బేస్ వచ్చింది బయట నుంచి లైక్ ఎలా అంటే అమ్మ కీర్తి నీకు పేరెంట్స్ లేకపోయినా సరే మా ఇంటికి రా మేము చూసుకుంటాం అన్నట్టుగా ఫ్యాన్ బేస్ మీకు చాలా ఇంప్రూవ్ అయింది సో బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఆ మాటలు ఉన్నాయి లేకపోతే బయటకు వచ్చిన తర్వాత వచ్చాయంటారు ఎక్కడ వెళ్ళినా నన్ను ఇప్పుడు కీర్తిని వాళ్ళ కూతురులాగానే లాగానే చూస్తారనమాట మా ఇంటికి వచ్చే మా ఇంటికి వచ్చే షూటింగ్ లో వేరే వేరే చోట వెళ్తున్నట్టు కదా సో మీరు అసలు సీజన్స్ ఇట్లా ఎంత బాగా ఉన్నాయి మేడం మేము వచ్చేది మా ఇంటికి నేను ఉన్నాం ఏమి ఉన్నాం అని ఆ ఉంది కదా ఈ సీజన్ బిగ్ బాస్ చాలా మంది వెళ్ళారు కదా సో వాళ్ళు మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ చెప్పండి అంతే నా ఫ్రెండ్ వచ్చి మీకు తెలిసి ఉంటుంది నిఖిల్ ప్రేరణ వీళ్ళందరూ నాకు తెలుసు ఇప్పుడు అంత ఆటం అంతా చూసిన తర్వాత నాకు ఇప్పుడు నబిల్ ఇప్పుడిప్పుడు కొంచెం నబిల్ ఆటం స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి అండ్ నబిల్ నైనిక సీత యా యా చాలా బాగా ఆడుతుంది స్ట్రైట్ ఫార్వర్డ్ నాకు అదే నచ్చుతుందన్నమాట అంటే నేను అంతే స్ట్రైట్ ఫార్వర్డ్ లేను కానీ నేను సైలెంట్ అయిపోతాను అంతే యా అది మీరు ఏడ్ చేశారంటే ప్రతి ఒక్కరికి ఎమోషన్స్ అనేది ఒక పీక్ లెవెల్ వరకు మాత్రమే ఉంటుంది అది బ్రస్ట్ అయిపోతే మీరు ఏడుస్తారు మిమ్మల్ని కూడా ఏడిపించవచ్చు ఎందుకంటే మేము మనుషులు కాబట్టి అంత ఫుల్ గా ఉండడానికి కావదు ఏయా వీళ్ళందరూ ఇష్టం నేను నిఖిల్ ఇంకా చాలా బాగా ఆడాలి బికాజ్ నా ఫ్రెండ్ మేము ఒకేసారి తెలుగు ఇండస్ట్రీకి జాయిన్ అనమాట మా అంతా ఒక గ్రూప్ ఉండేది ఎస్ ఆడుతున్నాడు స్ట్రాంగ్ గేమ్ అంతా చాలా బాగుంది ఇంకా కొంచెం తను తెలుసుకోవాలి జనాలు ఎలా ఏంటి అనేది తెలుసుకొని ముందుకు వెళ్తే హిజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ కంటెస్టెంట్ ఎవరు నేనేం చెప్పండి నాకు సోనియా నచ్చు నచ్చు గీత రాయల్ అంతే పాప లేదు నేను ఎప్పుడు కూడా గీత రాయల్ గీతు రాయల్ ఏమంటే లైక్ స్మాల్ కిడ్లాగా అది మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటది బట్ ఒకరిని హర్ట్ చేయాలన్న ఉద్దేశం కదా తన గేమ్ అంతే బట్ ఇది అంతా అంత నచ్చట్లేదు ఆ వైబ్ నచ్చట్లేదు నాకు ఫస్ట్ వీళ్ళు అట్లాంటి మనుషులు నచ్చు నాకు ఏమండ్ ఇంకొకరికి హర్ట్ చేయడం ఫస్ట్ ఆలోచించి మాట్లాడాలి ఏదో బాగా పడితే నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నాట్ గుడ్ సో నాకు ఐ డోంట్ లైక్ యా నాట్ గుడ్ కాదు ఐ డోంట్ లైక్ హ ఒక ఏమంటారు వైబ్ నాకు నచ్చట్లేదు నచ్చట్లేదు ఇంకోటి తొమ్మిదేళ్ళలో ఏదైనా మీరు కాంట్రవర్సీ పెట్టినా అనుకోండి అన్నీ చూస్తా మీరు ఎక్కడ ఉన్నారా మీ ఆఫీస్ ఎక్కడ ఉందని లేదు అని కనబెట్టి వచ్చేసి మాట్లాడుతున్నారు మరలా ఇప్పుడు బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఇంట్రెస్ట్ సెలవుతున్నారు దేనికి వచ్చాము మేము నకైపోయింది అయిపోయింది సో బిగ్ బాస్ లో వైల్డ్ కంటెస్ట్ వైల్డ్ కార్డ్ మీద చాలా మంది సెలబోతున్నారు సో వాళ్ళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా తెలియదు ఎవరు వెళ్తున్నారో సో మరి ఎలా నేను తెలుకోకుండానే నేను అదే నా ఫ్రెండ్స్ ఎవరైనా తెలియదు కదా ఇప్పుడు నిఖిల్ మీ ఫ్రెండ్ అన్నారు సపోజ్ లేకపోతే నాకు తెలియదు కదా నా ఫ్రెండే కదా మరి నాకు తెలియదు సో ఇప్పుడు కూడా ఎవరు వెళ్తున్నారు నాకు తెలియదు బాగా తెప్పించుకుంటున్నారు నిజమే బట్ కొంచెం ప్లే కళ్ళు వినశ్ ఇది గౌతమ్ కూడా ఎలా అని చెప్తున్నారు గౌతమ్ ఫ్రెండ్ కానీ నేను అంతవరకు అడిగ అడగడానికి కానీ అవన్నీ వెళ్ళలేదు మేబీ వెళ్తే ఇంకా బాగుంటది స్పైసీ స్పైసీగా ఉంటది అందరు వెళ్తే చాలా మందికి పెద్ద డౌట్ ఉంది బిగ్ బాస్ కి నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు అంటున్నారు దానికి ఏమంటారు ఇప్పుడు ఆ మాట మీద నేను కూడా నించుంటా బట్ లవ్ సపోర్ట్ దాని వల్ల దాన్ని బట్టి మనం చూస్తే ఎస్ నేను నాకు పాజిటివ్ అనే వచ్చింది వర్క్ పరంగా చూస్తే యాజ్ ఇట్ ఈస్ సేమ్ వర్క్ నా బిఫోర్ ఎలా ఉన్నానో అదే వర్క్ ఉంది అండ్ అదే నేను చెప్పాను కదా ఒక జనా లవ్ అంటే ఇప్పుడు ఎక్కువనే ఉంది అప్పటికింది ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ రెండు రాష్ట్రాల నుంచి నాకు ఆ లవ్ ఉంది కాబట్టి బట్ అంతగా బిగ్ బాస్ ఏదో నాకు పెద్ద ఫేమ్ ఇచ్చింది నో నో ఇది నా నేను బిఫోర్ ఏం వర్క్ చేస్తున్నాను అదే నన్ను ఇప్పుడు కూడా నేను అదే చేస్తున్నాను మూవీస్ వస్తున్నాయి బట్ ఏదో నా బిగ్ బాస్ లో నన్ను చూసి తీసుకోవాలి అలా అంత ఏం లేదు అది నిజమే అది యా నిజమే నిజమే లక్ అనేది కొంచెం ఫేవర్ బాస్ అనమాట ఫ్యూచర్ అంటారు ఫ్యూచర్ లేదు అన్నను బట్ అంతగా లేదు అంటున్నాను నా నా పరంగా చూస్తే అంతే నా ఒపీనియన్ ఏం జరుగుతుంది లైఫ్ లో అనేది అవన్నీ చూస్తే మాత్రమే చెప్తా బికాజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అందరిది తీసుకొని వచ్చి నేను అందరి పరంగా నేను లేదు నో అంటే సరిపోదు నాకు నా ఒపీనియన్ అంతే ఫైనల్గా బిగ్ బాస్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఎమోషనలీ ఫిజికలీ అన్ని స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి ఒక్కొక్కసారి డ్యామేజ్ చేసిస్తుంది అండ్ ఎస్ ఒక మంచి ఒక ప్లాట్ఫామ్ మనం బయట జనాలక్కి మమ్మల్ని మేము ఎలా చూపించుకోవాలంటే ద ఓన్లీ వన్ ప్లాట్ఫామ్ దస్ ద బిగ్ బాస్ అండ్ బ్యూటిఫుల్ ఒకేసారి ది లైఫ్లో అది ఆ ఛాన్స్ రావాలి బ్యూటిఫుల్ మళ్ళీ వస్తే మళ్ళీ వస్తే వెళ్తారా వచ్చింది కానీ చాలా ఫ్యాన్ బస్ ఉంది బయట ఎందుకు లేదు ఏవిడు చేస్తున్న ప్రాజెక్ట్ ఏం చేయాలి ఇందులో సగంలోనే ఆఫీస్ వెళ్ళిపోనా ఐ లైట్ చాలు బస్ ఎంజాయ్ Thank you, madam.